జనసేనకి జనసేన అంతిమ లక్ష్యం అధికారం కాదు. జరిగితే జరిగితే జరగకపోతే జరగదు అని వినిపిస్తున్నాం. అంతిమ లక్ష్యం అధికారం. అలాగే నేను మించి కాంట్రిబ్యూషన్ కోరుకునేది జనసేనకి మీ ఆలోచన కాదు. నాకు మీలో నుంచి బలమైన నాయకత్వం కావాలి, మీలో నుంచి కమిటెడ్ యంగ్ లీడర్షిప్ కావాలి. ఎంతసేపు అరే చిన్నగా మాట్లాడుకో, ఫోన్ మాతో మాట్లాడుతున్నావు, ఫోన్ లో అందరు చెప్తారు దేశంలో చాలా యూత్ లీడర్షిప్ అండి అంటారు. యూత్ లీడర్షిప్ అంటే ఎవరు నేర్చుకో? వీళ్ళందరూ ఆ రాజకీయ నాయకుల పిల్లలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలే తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఎవరు యూత్ కాదు. మీరందరూ యూత్ కాదు. వాళ్ళకి యూత్ ఎవరంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు ఇవే తప్ప మిగతా వాళ్ళు ఎవరు యూత్ కాదు. అది మారాలి మన దేశంలో. అది మారాలి అంటే దాని ముందడుగు నేను వేస్తున్నాను. ఈ రోజున నన్ను అందరూ అడుగుతున్నారు నువ్వు ఎందుకు పార్టీ ఎక్స్పాండ్ చేయమని. నాకు ఎక్స్పాండ్ చేయాలంటే నాకు కమిటెడ్ వ్యక్తులు కావాలి. నేను మీలాంటి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. మీలాంటి వాళ్ళ కోసం మాట కాదు నిలబడు. ఇక్కడ కూర్చొని మాట్లాడటం కాదు నిలబడు. ఈ రోజు నువ్వు అన్న మాటకు నిలబడు. నిలబడి చూపిస్తున్నాను. అండ్ నేను పాలిటిక్స్ వచ్చినప్పుడు నేను ఏదో ఆరు నెలలకో సంవత్సరంకో రెండు సంవత్సరాలు కాదు, ఐ సెడ్ 25 ఇయర్స్, 35 సంవత్సరాలు నన్ను నేను నా కాలాన్ని నా జీవితాన్ని నేను మనస్సు దేశం శ్రేయస్సు కోసం ప్రజాశ్రేయస్సు కోసం నేను పని చేయడానికి నిర్ణయించుకున్నాక నేను రాజకీయాల్లోకి వచ్చాను. అందుకని నాకు ఎన్ని కష్టాలైనా నాకు చాలా సహనం, చాలా ఓపిక ఉంది. దెబ్బలు తీసుకుంటాను, దెబ్బ కొట్టడం తెలుసు, దెబ్బ తీయడం కూడా తెలుసు. దెబ్బ ఎలా తీసుకుంటానో, కాకపోతే అది వ్యక్తిగతంగా లేదు. నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా నిజంగా నాకు ఎవరి మీద కోపం ఉండదు. కాకపోతే ప్రజలకి మీరు ప్రామిస్ చేసి మీరు మాట తప్పించు పట్టించుకోకుండా వెళ్ళిపోతే మటుకు నాకు చాలా బాధ, చాలా కోపం, చాలా అసహనం ఉంటుంది. దానికోసం నేను ఎంత స్థాయికైనా పోరాటం చేయడానికి రెడీ.